ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు 4 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ సహకారంతో త్వరతగతిన పూర్తి చేయడం, మొదటగా రంగాపురం గ్రామాల మధ్య అర్ధవీడు రోడ్డు పూర్తి చేయించి గ్రామ ప్రజల సమస్య పరిష్కరించడం, సగిలేరు వాగుకు రక్షణగా గోడ నిర్మించి గిద్దలూరు పట్టణంలో సగిలేరు వాగు వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడం, గిద్దలూరు పట్టణంలోని రాచల రైల్వే గేటు వద్ద వంతెన నిర్మించి వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించడం వంటి తీర్మానాలను ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు ప్రవేశపెట్టగా ప్లీనరీ మీటింగ్లో పాల్గొన్న అతిరథ మహారాజులు తీర్మానాలను బలపరిచారు. మన నియోజకవర్గం అలాగే మార్కాపూర్ అలాగే ఎర్రపాడ మూడు నియోజకవర్గాల పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరం పూర్తి చేసి నిర్మిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వారు చెప్పిన ప్రకారం అది పూర్తి కావడానికి ఆధార్ ప్యాకేజీలో ఉన్నటువంటి లోకల్ని సర్చ్ చేసి వారందరికీ డబ్బులు ఇచ్చేదానికి మన నియోజకవర్గంలోని అర్ధవీడు మండలంలోని వెలగలపాయ పాపినేపల్లి రెండు లోయల్లో ఉన్నటువంటి భూములకి సాగునీరు, ఆ గ్రామాలకు త్రాగునీరు కొరకు గతంలో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మనం దాన్ని మనందరం కలిసి మంజూరు చేయించుకోవడం జరిగింది. తదుపరి తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని ప్రకటించిన ఎందుకు ఏంటని అందరికీ తెలిసింది. నేను 2 సంవత్సరాలు అక్కడ ఉన్నా తర్వాత వ్యతిరేకించి బయట చూసిన తర్వాత నుంచి ఏదో అది వ్యక్తిగతంగా అన్నారామకు సంబంధించిన ప్రాజెక్ట్ అన్నట్టుగా ఆ రోజున నాయకులు దాన్ని ముందు పట్టించుకోవాలి. ఆ ప్రభుత్వాలు కూడా దాన్ని అన్నారామలో ప్రమోట్ చేసి కూడా చేసినారు. ఈయన ఎవరు ప్రమోట్ చేసిందనేది కాదు, అవసరం ఏంటి, ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అని గమనించాలి. దయచేసి ఎవరైనా ఈరోజు అదృష్టం పొంది మీ అందరి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండో పర్యాయం ఈ విధులు శాసనసభ్యులు అయినందుకు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకునేటువంటి అవకాశం మళ్ళా నాకే దక్కింది. ఈరోజు వారందరికీ కూడా కళ్ళ తానిపించడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే మన దేశంలో మరి ముఖ్యంగా పేద విద్యార్థులు